ఆడుతూ ఉన్నాయి. ఇటువంటి ఫుడ్ తిని బాలింతలు పిల్లలు ఎలా బతుకుతారు? ఆ మాత్రం శుద్ధి సూచన లేకుండా ప్రభుత్వం మరి ఎలా ఇటువంటి ఫుడ్ని ఎలా పంపిస్తుంది బాలింతలకి? పేరుకి ఇచ్చినాం అని చెప్పుకోవడం కాదు, మంచి ఫుడ్ ఇచ్చి మీ ప్రభుత్వంకి ఉన్న వాల్యూస్ ని మీరు కాపాడుకోవాలి. ఇటువంటి ఫుడ్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది తీసుకొని మేము గేదెలకు వేసుకోవడం తప్పితే బాలింతలకి తినడానికి ఉపయోగపడదు. గేదెలకు కూడా ఉపయోగపడవు ఈ పురుగులు. కాలంలో పోసుకోవడం అంట మా అమ్మ అంటుంది. గేదెలకు కూడా ఇబ్బంది అంట. కాలంలో పోసుకునే ఫుడ్ నిచ్చి ఇలా చేస్తే ఎలా? చూడండి, నాణ్యతమైన పాలు ఇవి పిల్లలు తాగితే ఉంటారా ఉండరా? చూడండి అన్ని పాలు. ఇంకొకటి పోయి చూడండి. ఇంకా ఇప్పుడు పోస్తున్నాం సర్కారు అందించిన పాలు. ఇవి చూడండి, ఇవి పోస్తున్నాం సర్కార్ జగనన్న పాల్ అందించిన పాలువి పిల్లలకి పోషకాహారం పాలువి. చూడండి ఒక్కసారిగా చూడండిగా పాలు ఎంత తీయగా ఎంత ఆనందంగా ఉన్నాయో ఇవి. నిన్ననే జగనన్న పిల్లలకి ఇక అబ్బాబాబాబా చూడండిగా చూడండి వెళ్ళసల జగనన్న అందించిన పాలువి జగనన్న పాలుగా చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి. పాలుగా పాల్ ప్యాకెట్ ఇంకా గడ్డ కట్టినవి ఈ పాలు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా? అబ్బాబాబా పాలు చూడండి ఎట్లున్నాయి. ఈ పాలు పిల్లలు తాగితే అంతే గతి ఇంకా. చూడండి సూపర్ పాలు జగనన్న పాలుగా చూడండి. పాలు ఎట్లున్నా చూడండి. పాలువి చూడండి ఇవి పాలు అంగన్వాడీ కేంద్రాన్ని ఇచ్చిన పాలువి. దీనిపైన నందిని అని ఉంటుంది. ఇక్కడ చూస్తే విజయ వజ్ర, ఇక్కడ చూస్తే నందిని. ఇది బాక్స్లో వచ్చేసి నందిని పాలు. ఇక్కడ చూసేస్తే విజయ వజ్ర చూడండి. నందిని విజయ వజ్ర ఈ బాక్స్లో పెట్టించిన అన్నమాట ఈ పాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.